ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సిబి అన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. ఓఎం అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఉంది కదా, దాని మీద స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్. సో ఒకటే ఫ్యామిలీ అయ్యండి, స్పందించకపోవడాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అది అది అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు చాలా మంది దీని గురించి వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు, కనీసం ఒక మాట దాని గురించి ఒక ట్వీట్ కూడా చేయలేదు అనే దాని మీద. ఆయన సైలెంట్గా ఉండడమే మంచిది. ఆయన దేనికన్నా స్పందించారంటే దాన్ని ఉల్టా ఉల్టా చేసి మొత్తానికి ఆయనకి బ్యాడ్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. ఆయన స్పందించడానికి ఆయన రాజకీయంలో లేరు. అలాగంటే అప్పుడు ఆయన రాజకీయంలో లేరనే మాట వస్తే ముందు క్యాంపెయినింగ్ తిరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు 6 మంత్స్ తర్వాత కూడా ఆయన ప్రచారానికి వస్తారండి, కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆయన మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే రకరకాల మాటలు వస్తున్నాయి, అందరూ మాటలు పడుతున్నారు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాటలు పడ్డారంటే మనం ఫ్యాన్స్ ఊరుకోరు, చిత్తపూటేస్తారు. ఎందుకు వచ్చిందని చెప్పి ఆయన కామ్గా ఉంటున్నారు. ఎందుకంటే నా వల్ల ఎవరు దెబ్బలు తినకూడదు, నా వల్ల ఎవరు ఇది అవ్వకూడదు అన్న ఉద్దేశం. ఎందుకంటే చాలా సందర్భాల్లో